నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బారాషాహి దర్గాలో అభివృద్ది కార్యక్రమాల నిలుపుదలపై అఖిలపక్ష పార్టీ నాయకులు నిరసన చేపట్టారు ముందుగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా దర్గా పరిసరాలను పరిశీలించిన వారు ఫ్లకార్డులు చేతపట్టి అభివృద్ది కార్యక్రమాలను నిలిపివేయడం సిగ్గో సిగ్గు అంటూ నినాదాలు చేశారు అనంతరం అఖిలపక్ష పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు మసీదు నిర్మాణం దర్గా పరిసర ప్రాంతాల అభివృద్ది కోసం పోరాడి నిధులు తీసుకొచ్చిన ఘనత రూరల్ ఎమ్మెల్యే కూటంరెడ్డి శ్రీతారెడ్డిదేనన్నారు అయితే కక్షపూరితంగా రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జీ అభివృద్ది పనులను పూర్తిగా నిలిపివేయడం మంచి పద్దతి కాదన్నారు వెంటనే దర్గా పనులు ప్రారంభించాలని లేని పక్షంలో కలిసి భారీ ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులందరూ పాల్గొన్నారు నిరసన తెలియచేయడం ఏమనగా ఇక్కడ ఆల్ పార్టీస్ ఉన్నాయి టీడీపీ వైసీపీ వైసీపీ లేదు టీడీపీ కాంగ్రెస్ జనసేన సిపిఎం సిపిఐ ఆల్ పార్టీస్ వచ్చి ఇక్కడ నిరసన తెలియజేయడం చేయడం ఏమంటే గతంలో రూరల్ ఎమ్మెల్యే గారు పదహైదు కోట్ల రూపాయలను ఇక్కడ విడుదల చేయించారు ఒకటి వచ్చి ఈద్గా కోసము ఏడున్నర కోట్ల రూపాయలు ఏడున్నర కోట్ల రూపాయలు దర్గా కోసం అయితే మీరు చూస్తున్నారు ఈ దర్గా దగ్గర ఎంత చండాలంగా ఉందంటే చూసేదానికి బాధ కలుగుతుంది ప్రభుత్వము కేవలం ఎన్నికల సమయంలోనే కేవలం ఉరుసు సమయంలోనే డబ్బులు దండుకునే దానికి వస్తుంది తప్ప మిగతా సమయంలో ముస్లిం మైనారిటీల గురించి చెత్తలో ఏ విధంగా చెత్తలు పడేస్తారో అదే విధంగా ఈ చెత్త సమా అనుకొని ముస్లిం సమాజన చెత్తలో పడేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాబట్టి దయచేసి ఇకనైనా కూడా వెంటనే ఏడున్నర కోట్ల రూపాయల పనులను మొదలు చేసి కనీస ముఖద్వారాలు కూడా పూర్తి కా కాలేదు ఏ ఒక్క పని పూర్తి కాలేదు మేము చేసేసాం మేము చేసామంటున్నారు అక్కడ చూడండి పందులు బొరలాడుతున్నాయి కుక్కలు బొరలాడుతున్నాయి ఎంత అసహ్యం ఉందంటే ఎక్కడ చూసినా రోతే రోత కం కంపే కంప కొడతా ఉంది కనీసం ప్రతిరోజు కొన్ని వందల మంది ఇక్కడ ప్రజలు వచ్చి ఇక్కడ సెదరుతున్నారు ఇక్కడ ఒక పిక్నిక్ ప్రదేశంలా ఉన్నది ఆ ప్రదేశాన్ని ఈరోజు గబ్బు పట్టించేశారు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి మీరు అనుకుంటున్నారు ముస్లింలు అంతా మా తోడుకొని ఉన్నారు మాకే చేస్తారు మేమిచ్చే ఉచితాలు తీసుకుంటున్నారు అని ఆ ఉచితాల కోసము ఎన్నికల దాకానే కాబట్టి దయచేసి వెంటనే ఈ దర్గా పనులను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ సర్ఫరాజ్ షబీర్ జనసేన పార్టీ డిస్టిక్ జనరల్ సెక్రటరీ భారాషాయి దర్గా రొటల్ పండుగ అంటే నెల్లూరుకి ఎంత గౌరవ ప్రతిష్ట తీసుకువచ్చింది ప్రతి సంవత్సరం దేశ వి విదేశాలతో రొట్టెల పండక్కు భారాషాహి దర్గాకు వచ్చే ఒక ఆనవాయితీ కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అలాంటి భారాషాహి దర్గాలో ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లో అలాగే ముఖద్వారం కానివ్వండి రోడ్లు కానివ్వండి పారిశుద్ధ్యం కానివ్వండి ఇక్కడ వసతులు ఏదైతే ఉన్నాయో వివిధ ప్రదేశాల నుంచి వాళ్లకు ఇక్కడికి విచ్చేసిన ఆ భక్తులకు సౌకర్యమైన వసతులు కల్పించటానికి ప్రభుత్వాలు ముందుకొచ్చి ఉన్న పరిస్థితుల్ని బట్టి జరుగుతూ ఉంటాయి అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇక్కడ పదిహేను కోట్లు శాంక్షన్ చేయిస్తే అందులో సగం అమౌంటు వాళ్ళు రిలీజ్ చేసి ఇక్కడ ఉన్న కట్టడాలు కానివ్వండి ముఖద్వారాలు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఇవన్నీ వేయటం జరిగింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను ఒకటి అడుగుతున్నా మీరు ఏదైతే భారసాహిదారుగా రొట్టెల పండుగ జరిగే ముందల ఏదైతే మీరు మాట ఇచ్చారో ఏదైతే మీరు శాంక్షన్ చేసిన అమౌంట్ ఉందో ఎందుకు మీరు పూర్తిగా శాంక్షన్ కానికుండా ఆపడం జరిగిందనేది నేను అడుగుతున్నా అలాగే ఇక్కడ ఉన్న పనుల్ని అసంపూర్తిగా వదిలేయడంలో మీ ఉద్దేశం ఏందనేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే మైనారిటీలు ఇక్కడ చేస్తున్న ఈ కార్యక్రమాల్లో సగం పూర్తి సగం పనులు సగం సగానికి మీరు వదిలేసి వెళ్ళిపోతే మరలా వచ్చే సంవత్సరం రొట్టెల పండగ వస్తే మీరు మళ్ళా అదేదో సామెత ఉంది ఆ మాదిరిగా అప్పుడు ఎగురుకొని వస్తారా అని నేను అడుగుతున్నా అయితే ఇక్కడున్న అఖిలపక్షం అన్ని పార్టీలు కలిసి ఎక్సెప్ట్ వైఎస్ఆర్సిపి అన్ని తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ మిత్రపక్షాలు సిపిఐ సిపిఎం అందరూ కూడా కలిసి ఇక్కడ ఈ దర్గా అభివృద్ధి పనుల కోసం మేము మాట్లాడడం జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వానికి మేము ఒకటే సూచిస్తున్నాం ఇక్కడ ఏదైతే అసంపూర్తిగా పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు వెంటనే ఈ పనులని పూర్తి చేయకపోతే రాబోయే రోజుల్లో మేమందరం కూడా కార్యాచరణగా మేమందరం కలిసి మీ ఆఫీసుల్ని ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో వారిని కలెక్టర్ గారిని ఇక్కడున్న రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరితో ఉన్నారో వారిని మేము అడుగు కూడా లోపల పెట్టకుండా చేయగలిగే సత్తా మాకుంది కాబట్టి వెంటనే పనులు ప్రారంభించ ప్రారంభించాలనేసి మేము కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారము నా పేరు హాఫీజ్ అబ్దుల్ అజీజ్ మౌలానా స్టేట్ సెక్రటరీని మాట్లాడుతున్నా ఈరోజు మన షహీద్ దర్గాలోనే అఖిలపక్ష సమావేశంతో ప్రజలతో అఖిలపక్ష వాళ్లతో కలిసి మేము షహీద్ దర్గాకి దర్శనం చేసి అక్కడ ప్రార్థనలు చేశాము మన చంద్రబాబు నాయుడు గారు తొందరగా రిలీజ్ అయ్యి అవ్వాలా ఈరోజే దేవుడు మన షహీద్ దర్గాలో ఉండే అవులిక్రామ్ వాళ్ళ దువాతో వాళ్ళ దయాతో దేవుడు దయతో ఈరోజు రిలీజ్ అవ్వాలని అవుతారని మేము ఆశిస్తున్నాము ఇంకా ముఖ్యంగా ఈరోజు నారాయణ గారు అబ్దుల్ అజీజ్ గారు మన రూలర్ ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు చాలా మంచి మనుషులు వీళ్ళు ముగ్గురు ఎంత దీన్ని అభివృద్ధి చేశారంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు దీనికి రాష్ట్ర పండుగగా ఆయన ప్రకటించారు అలాగే అప్పుడు ప్రకటించారు అలాగే అప్పుడు ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేశారు కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది దర్గాకు అని మేము అడుగుతున్నాం అఖిలపక్ష తరఫున మీకు నిజంగా ముస్లింల మీద ప్రేమ ఉంటే ఆ దర్గా ప్రమాణ శిఖారం అది ఏదో రొట్టె పండుగ వచ్చేటప్పుడు మీరు చూపిస్తున్న శ్రద్ధ ఇప్పుడు ఎందుకు చేయటం లేదు అంటే ఓట్లు అడిగేటప్పుడు ఏం నవాబు గారు ఓట్లు అయిపోగానే ఏం సాహబా ఎప్పుడు వచ్చావా అని అడుగుతున్నారు ఇట్లా ఉండే పరిస్థితి ఇక్కడ చూడండి అక్కడ ఇది దర్గానా లేకపోతే కుప్పతట్ట లేకపోతే చిన్న బజారా రాత్రి అయిపోతే ఇక్కడ సారా తాగుతా విభిచారాలు చేస్తున్నారు ఇక్కడ దీనికి ఎవరు బాధ్యత కమిషనర్ గారు ఏం చేస్తున్నారు కలెక్టర్ ఏం చేస్తున్నారు అధికారులు అంటే మన మమ్మల్ని ఈ అధికార పార్టీ ఈ ముస్లింలకు అడుగుతున్న పార్టీలో ఉండే వైఎస్ఆర్సీపీ మీరు కూడా ముస్లింలే కాదా వచ్చి చూడండి మేము అబద్ధం చెప్పటం లేదు మీ మీద నిందలు వేయటం లేదు ఈ దర్గాని కాపాడండి అని మేము మసీదు మరమ్మతులు చేసి మసీద్ పనులని ఇంకా ఏమేమి పనులు అన్నీ మీరు త్వరగా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము లేకపోతే ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాం అఖిలపక్షంతో కలిసి మేము కోరుతున్నాం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మత సామ్రాస్య వేదిక కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే రొట్టెల పండగ ఈ బారాషహీద్ ప్రాంగణంలో ప్రతి ఏటా జరుగుతుంది అని చెప్పి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం శాశ్వత మౌలిక సదు సదుపాయాలు కల్పించాలని చెప్పి నిర్మాణాలు ప్రారంభిస్తే ఎన్నికలు వచ్చేసినాయి దాని తర్వాత కూడా వైసీపీలో గెలిచిన సిద్ధరెడ్డి గారితో మేము పోరాటం చేస్తే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే పదిహేను కోట్ల రూపాయలు ఈ దర్గాకి శాంక్షన్ చేయించి దాదాపు ఏడున్నర కోటి పనులు దాకా చేయించడం జరిగింది పరి అదే విధంగా ఆయన మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసిన తర్వాత మేము ఈ ప్రభుత్వాన్ని ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము దర్గా నిర్మాణాలు చేపట్టండి ఎందుకంటే ఈ దర్గా నిర్మాణాలు పూర్తి చేసి ఈ దర్గా వైభవాన్ని మీరు తీసుకొని వచ్చి అందరి ఆశిస్సులు అందరు దుహ తీసుకోండి సార్ ఎందుకంటే ఇది బారా షహీద్ దర్గా ఇక్కడ మేము ఏదైతే సేవ చేస్తామో అదే మాకు తిరిగి వస్తుంది ఇది సత్యము ఇదే మనం మీకు కోరేది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ దర్గా నిర్మాణం కానీ పూర్తి చేయకపోతే ఈ యొక్క పోరాటాన్ని మేము చట్టపరంగా న్యాయపరంగా మేము ఉద్రిక్తం చేస్తాము ఈ పనులు పూర్తయ్యే వరకు మా పోరాటం ఆగదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఏదైతే కొన్ని వేళ్ల చరిత్ర గలటువంటి కుల మతాలకు అతీతమైనటువంటి భారత్ దర్గా ఏదైతే ఉందో నెల్లూరులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క దర్గా అశేష జనవాహినితో ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతూ ఉంటుంది కుల మతాలకు అతీతంగా ఇక్కడ పాల్గొంటుంటారు రాజకీయాలకు కూడా అతీతంగా పనులు జరుగుతుంటాయి ఇక్కడ గతంలో రా వివేకానందరెడ్డి గారి నుంచి ఈరోజు మొన్న సీధరెడ్డి గారి దాకా ఈ యొక్క దర్గా అభివృద్ధి పరంపర కొనసాగుతూనే ఉన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ భారాశై దర్గాకి రాష్ట్రపరిధిగా పండుగగా గుర్తింపు వచ్చి ఇరవై కోట్లలో దాదాపు అరవై శాతం పైచలకు పనులు జరిగినటువంటి సందర్భం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిపో అయిన తర్వాత రూరల్ శాసనసభ్యులుగా సీతారెడ్డి గారు అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి సెంటిమెంట్ భావంతో బాలాషే దర్గాకి ఎనలేని నిధులు తీసుకొని వచ్చి గతంలో మసీదు నిర్మాణం చేపడితే ఎలక్షన్ కోల ఆగిపోతే ఆ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఏదైతే ఉందో నెల్లూరులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క దర్గా అశేష జనవాహినితో ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతూ ఉంటుంది కుల మతాలకు అతీతంగా ఇక్కడ పాల్గొంటుంటారు రాజకీయాలకు కూడా అతీతంగా పనులు జరుగుతుంటాయి ఇక్కడ గతంలో రా వివేకానందరెడ్డి గారి నుంచి ఈరోజు మొన్న సీతరెడ్డి గారి దాకా ఈ యొక్క దర్గా అభివృద్ధి పరంపర కొనసాగుతానే ఉన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ బాలశా దర్గాకి రాష్ట్రపరిధిగా పండుగగా గుర్తింపు వచ్చి ఇరవై కోట్లలో దాదాపు అరవై శాతం పైచీలకు పనులు జరిగినటువంటి సందర్భం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రూరల్ శాసనసభ్యులుగా సీతారెడ్డి గారు అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి సెంటిమెంట్ భావంతో దర్గాకి ఎనలేని నిధులు తీసుకొని వచ్చి గతంలో మసీదు నిర్మాణం చేపడితే ఎలక్షన్ కొలవల్ ఆగిపోతే ఆ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇక్కడ మసీదు ఒక నిర్మాణం జరగాలని ఈద్గాకి నాంది పలికినటువంటి సీధరెడ్డి గారు తన సొంత నిధులతో ఇక్కడ ఈద్గా నిర్మాణం చేపట్టారు అలాగే దర్గా అభివృద్ధి కొరకు ఆయన అనేక ఇబ్బందులు పడి ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానిపోయి అనేక మార్లు తిరిగి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత రూరల్ ఎమ్మెల్యే సీధరెడ్డి గారిది ఏడున్నర కోటి మసీదు నిర్మాణం